హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం బనానా చిప్స్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బనానా చిప్స్ అనేవి కేరళలో చాలా ఫేమస్, అయితే ఆంధ్రాలో అక్కడక్కడ మాత్రమే దొరుకుతాయి. సో కాంపిటీషన్ అనేది చాలా తక్కువ అని మనకి అర్థమవుతుంది. ఈ బిజినెస్ చేయాలంటే మనకు కావాల్సినవి ఏంటో తెలుసుకునే ముందు అసలు ఒక కేజీ బనానా చిప్స్ ఆన్లైన్లో ఎంతకు దొరుకుతాయో చూద్దాం. ఆ తర్వాత మనం ఆఫ్లైన్లో ఈ బనానా చిప్స్ సేల్ చేస్తే మనకెంత లాభం వస్తుందో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరింత కాలుష్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు శివ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 300 గ్రాముల బనానా చిప్స్ అనేవి మనకి 200 రూపాయలుగా ఉంది. ఇక్కడ చూడండి, 1 కేజీ బనానా చిప్స్ అనేవి డైరెక్ట్గా 400 రూపాయలకే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఆన్లైన్ రేట్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు మనం ఈ బనానా చిప్స్ తయారు చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెషినరీ కావాలి, తర్వాత మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బనానా చిప్స్ తయారు చేయాలంటే మనకు ముందుగా కావాల్సింది బనానా స్లైసింగ్ మెషిన్. ఇది మనకి ఇండియా మార్ట్ వెబ్సైట్లో సెర్చ్ చేసుకుంటే 1,000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. గంటకి 50 కేజీల బనానాస్ని కట్ చేయగలదు. ఇలా కట్ చేసినటువంటి బనానాని మనం బాగా మరిగినటువంటి నూనెలోని వేయించుకోవాల్సి ఉంటుంది. వేయించుకోవడానికి ఈ స్టవ్ అనేది ఒక్కొక్కరు ఒకలాగా సెట్ చేసుకుంటారు. కొంతమంది గ్యాస్ వాడతారు, కొంతమంది ఊకపోయి వాడతారు. సో మన అవైలబిలిటీ బట్టి మనం స్టవ్ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బాగా వేగినటువంటి చిప్స్ని మనం సాల్ట్ కారం జల్లుకొని వాటిని ప్యాక్ చేసి సేల్ చేసుకోవాలి. అయితే 1 కేజీ బనానా చిప్స్ మనం ఎంతకు అమ్మొచ్చు ఇప్పుడు చూద్దాం. 1 కేజీ అరటికాయలు మనకి 60 రూపాయలకి దొరుకుతాయి. ఆయిల్ గ్యాస్ ప్యాకింగ్కి మనకి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. మిస్లీనియస్ ఖర్చులు 20 రూపాయలు. టోటల్గా మనకి 110 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది 1 కేజీ బనానా చిప్స్ తయారు చేయాలి అంటే. ఇలా తయారు చేసినటువంటి బనానా చిప్స్ని మనం 180 రూపాయల వరకు హోల్సేల్గా మనం అమ్మవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మన ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఎంత తేడా ఉందో. అయితే మనకు 1 కేజీ పైన ఇక్కడ మనకి 70 రూపీస్ ప్రాఫిట్ ఉంది. మనం కనుక ఒక రోజుకి 100 కేజీల చిప్స్ని మార్కెటింగ్ చేయగలిగితే మనకి 7,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అయితే 100 కేజీల బనానా చిప్స్ రోజుకి సేల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ముందుగా మనం చిన్నగా స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత ఎక్కువ ప్రొడక్షన్కి వెళ్ళాలి. ఈ బనానా చిప్స్ మనం ఎలా మార్కెటింగ్ చేయాలి అంటే, ఆల్రెడీ మన ఏరియాలోని మిక్సర్ చిప్స్, సేవ్, చేగోడి, అప్పడాలు వంటి ఫుడ్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసే రీసెల్లర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇలా ఐడెంటిఫై చేసిన వారితో కాంటాక్ట్ అయ్యి మన ఈ బనానా చిప్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రోడక్ట్ని కూడా సేల్ చేయమని చెప్పాలి. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువ బిజినెస్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కనుక మన ప్రోడక్ట్ని ఎక్కువ మొత్తంలోని వాళ్ళు రీసెల్ చేయగలరు. ఈ విధంగా మనం రోజుకి 100 కేజీలు ఈజీగా సేల్ చేయొచ్చు. అంతేకాకుండా మనం వీటిని 100 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద తయారు చేసి స్వీట్ షాప్స్కి, బేకరీ షాప్స్కి, లేస్ చిప్స్ ప్యాక్స్ ఎక్కడెక్కడైతే అమ్ముతారో వాళ్ళందరికి కూడా మనం హోల్సేల్గా సేల్ చేయొచ్చు. ఈ విధంగా కూడా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ బనానా చిప్స్ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ.